విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న బిరుదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు ఉన్నారు. వారిని అడిగి భక్తి బాటలో అసలు వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం గురించి ఏం జరిగింది, ఎలా వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం జరిగింది అనేవి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఒక చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మంచి విషయం అడుగుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. వెంకటాద్రి సంస్థానో బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి అన్నారు. ఓకే గురుగారు, మనం క్రితం ఎపిసోడ్లో దశావతారాల గురించి మాట్లాడుకుందాం, మహావిష్ణు అవతారం. అలాగే కలియుగంలో ప్రత్యక్ష దైవం అంటారు వెంకటేశ్వర స్వామి, ఆయన కూడా మహావిష్ణు అవతారమే. అసలు మీరు చెప్పిన 10 అవతారాలలో కూడా ఎక్కడ మనకి వెంకటేశ్వర స్వామి కనిపించరు. అసలు కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆగమనం ఎలా జరిగింది, వెంకటేశ్వర స్వామి అవతారం ఎట్టిది? చాలా గొప్ప ప్రశ్న వేసావు బంగారు. మహావిష్ణువు, విష్ణువు అనే పదములోనే సర్వము వ్యాపించినవాడు, ఆయన స్థితికారకుడు. అందువలన జనులను రక్షించడం కోసమే ఆయన దేవలోకం నుంచి భూలోకానికి దిగి వస్తాడు. ఇప్పుడు మనకు దశ అవతారాలన్నీ మహావిష్ణువు గురించే మనం చెప్పుకుంటున్నాం కదా. కృతయుగములో 5 అవతారాలుగా మత్స్యకూర్మ, వరాహ, అంటే మత్స్యావతారము, కూర్మావతారం, వరాహావతారం, వామనావతారం, నృసింహావతారం అని చెప్పుకున్నాం. అలాగే త్రేతాయుగములో మానవ అవతారుడైన శ్రీరామచంద్రుడి గురించి చెప్పాం. అలాగే ద్వాపర యుగములో మనం కృష్ణుని గురించి చెప్పుకున్నాం. అలాగే పరశురాముడు, బుద్ధావతారాలు. తరువాత మీరు అడిగిన ప్రశ్నలో వెంకటేశ్వరుడు కూడా మహావిష్ణు అన్నారు కదా, ఆ మహావిష్ణు అవతారంగా ఎక్కడా మనకు కనిపించలేదే. అసలు ఈ విష్ణువు అయినటువంటి మహావిష్ణువు అయిన అవతార పురుషుడైన ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఇతివృత్తంలో సూక్ష్మంగా మాకు చెప్పండి అని అడిగాం. చాలా గొప్ప ప్రశ్న. మనకు కలియుగ అవతారం అనేటువంటిది, కల్కి అవతారం రాబోతుంది కలియుగ అంతంలో. ఇప్పుడు ఇందాకే పోయిన ఎపిసోడ్లో కూడా ఈ విషయం నేను ప్రస్తావించాను. కృష్ణావతారంలో ద్వాపరయుగ అవతార పురుషుడైనటువంటి సంపూర్ణ అవతార పురుషుడైన వాడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించి తర్వాత కలియుగం మొదలైనప్పుడు, ఆ అవతార సమాప్తి అయిన తర్వాత ఈ కలియుగంలో కూడా మీరు అడిగిన ప్రశ్నలో ఈ భూలోకానికి వెంకటేశ్వరుడు రావడానికి కారణం ఏమిటి, దీని ఆవిర్భావం ఏమిటి అన్నటువంటి ఒక ఇతివృత్తం మీరు అడిగారు. దీనికి ఒక సమాధానమైన కథ కూడా ఒకటి ఉన్నది. ఎందువల్ల ఇక్కడికి స్వామి ఇలా వచ్చాడు, ఇక్కడికి రావడానికి కారణమేమిటి, ఆ స్వామి అవతారంగా వెంకటేశ్వరుడు దేవలోకం నుంచి భూలోకానికి సాక్షాత్తు మహావిష్ణువు లక్ష్మి యొక్క స్వరూపంలో ఉన్నటువంటి పాలసముద్రవాసుడైనటువంటి ఆ లక్ష్మీ శ్రీనివాసుడు ఎందువల్ల ఇక్కడికి వచ్చాడు అనేటువంటి పూర్వపు చరిత్రను మనం అనుకుంటే, అప్పుడు సాక్షాత్తు ఈ వెంకటేశ్వర స్వామి ఇతివృత్తంలో కలౌ వెంకట నాయక అన్నారు. ఈ కలియుగములో మనమును రక్షించడానికి వెంకట నాయకుడు ఒక్కడే చాలు. అలాగే ఇందాక చెప్పిన ప్రార్థనా శ్లోకంలో కూడా వెంకటాద్రి సమస్తానో బ్రహ్మాండే నాస్తికించన, వెంకటాద్రికి మించినటువంటి పర్వతము లేదు, వెంకటేశునికి మించినటువంటి దేవత దేవుడు లేడన్నారు. అందువలన వెంకటాద్రి సంస్థానో బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నటువంటి ఇతివృత్తాన్ని మనం తీసుకుంటే, మనకు ద్వాపరయుగ ఋషి అయినటువంటి వేదవ్యాసుడు మనకు రచించిన పురాణాలు 18 ఉన్నాయి.
ఆ 18 పురాణాల్లో శివపురాణాలు 6, విష్ణు పురాణాలు 6 ఉన్నాయి, అలాగే శక్తి పురాణాలు 6 ఉన్నాయి. ఇటువంటి విధంగా ఇక్కడ మనకు భూలోకములో స్వామి రావడానికి కలిగినటువంటి ఇతిహాసం అంతా కూడా వరాహ పురాణము, భవిష్యోత్తర పురాణము అన్నటువంటి పద్మపురాణం, ఈ మూడు పురాణాల గాథలను మనం తీసుకుంటే అటువంటి సంతాద్రి వాసుడు, సప్తగిరి వాసుడు, నారాయణాద్రి, గరుడాద్రి, శేషాద్రి, వెంకటాద్రి అన్నటువంటి ఈ యొక్క 7 కొండల వాసుడు, 7 గడలను మనం రక్షించడానికి, భూలోకంలో అవతరించడానికి చాలా గొప్పనైనటువంటి ఒక గాథ ఉన్నది. కారణం, పూర్వం ఋషులందరూ కూడా గొప్ప యాగం చేస్తూ ఆ యాగంలో అధినాయకుడుగా, అది పురుషుడుగా పెట్టాలన్నటువంటి విధంగా ఎవరిని చేస్తే బాగుంటుంది ఈ యాగ ఫలితానికి, యాగ సంరక్షణ, యాగం జరిగిన తర్వాత ఋషులు మామూలుగా నైమిషారణ్యంలో ఋషులందరూ కూడా తపస్సు చేస్తుంటారు. ఆ విధంగా మధ్యాహ్న కాలంలో సూతుడు శౌనకాది మహాముళ్లకు ఈ మహావిష్ణువు గాథలు, ఈ శాక్తేయ పురాణ గాథలు, ఈ శివపురాణ గాథలన్నీ సూతుడు శౌనకాది మహాములకు చెప్తుంటాడు. అలా మనం ఇందాకే అనుకున్నట్టుగా ఈ యొక్క భవిష్యోత్తర పురాణంలో, వరాహ పురాణంలో, అలాగే ఈ యొక్క పద్మపురాణంలో కూడా భగవంతుని యొక్క ప్రవేశం ఎందువల్ల జరిగింది అనేటువంటి కథ ఉన్నది. ఇంకా మూలానికి వెళ్ళి చెప్పాలంటే ఈ యొక్క భృగు మహర్షి, ఈ ఋషులందరూ చేరి ఈ ముగ్గురి దగ్గరికి పంపారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు దగ్గర. ఆ సమయంలో బ్రహ్మ దగ్గర తనకు సరైనటువంటి మర్యాద జరగలేదు, అలాగే శివుడి దగ్గర జరగలేదు. అందుకని విష్ణువు దగ్గర వెళ్ళినప్పుడు కూడా తను లక్ష్మీదేవితో ఆనందంగా గడిపే సమయంలో ఈ భృగు మహర్షి వెళ్ళిన తర్వాత ఆ మహావిష్ణువు తను సరిగా మర్యాద చేయలేదనే విధంగా అతని ఎదురమ్మ పైన కుడికాలుతో తన్నుతాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆయన హృదయంలో ఉంటుంది కాబట్టి ఆమె అలిగి భూలోకానికి వచ్చేసింది. ఆ వచ్చిన ఆవిడ కొల్హాపుర లక్ష్మిగా వెలిసింది. ఆమెను వెతుక్కొని మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చారు. ఇలా రావడం రావడంలో ఒక తింత్రిణి వృక్షంలో కింద ఇప్పుడున్న పుష్కరిణి, తిరుమలలో ఉన్న పుష్కరిణి గట్టున ఒక తింత్రిణి వృక్షం చింత చెట్టు కింద ఒక పుట్టలో స్వామి ఉన్నాడు. ఆ స్వామి ఎప్పుడైతే అక్కడ దాగి ఉన్నాడో ఈ యొక్క లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చి ఈ తిరుమల క్షేత్రంలో తాను ఉన్నప్పుడు ఆ మహావిష్ణు గాథలో ఆ వైకుంఠ వాసుడు ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సమయంలో అక్కడ వరాహుడు అవతారం దాల్చినటువంటి వరాహస్వామి మొట్టమొదటగా అతనికి అక్కడ ఉండడానికి స్థలం ఇచ్చారు. ఇంకా చెప్పుకొని పోతే ఆ యొక్క నారాయణ వనాన్ని పరిపాలించేటువంటి ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవి, ఆమె వివాహం కూడా ఈ కథలోనే వస్తుంది. ఆ సమయంలో వాడు గొల్లవాడు, ఆవులు మేపుతూ మేపుతుండగా రోజు ఒక ఆవు ఆ పుట్టలో పాలు పోస్తున్నప్పుడు, ఆ పుట్టలో పాలు పోసిన సమయంలో రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఆవు సరిగా పాలు ఇవ్వటం లేదు అని వాడికి కోపం వచ్చి ఒకరోజు ఆవు వెంట వచ్చి చూస్తే ఆ పుట్టలో పాలు పోస్తున్నప్పుడు ఆ యొక్క గొడ్డలితో ఆ ఆవులు మేపేవాడు కొట్టడం వల్ల ఆ పుట్టలో ఉన్న స్వామి యొక్క గడ్డం తగలడం వల్లే, ఆ గడ్డం తగలడం వల్లే ఆ ప్రదేశంలో ఇప్పటికీ కూడా స్వామికి వెన్నను పెడతారు. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు స్వామి గురించి కథలు. అలా ఆ యొక్క ఆకాశరాజు కుమార్తెకు, పద్మావతికి, 7 కొండల వాడైనటువంటి శ్రీనివాసునికి కూడా వివాహం జరగడం,
ఆ విధంగా నారాయణ వనంలో నుంచి తను రావడం, ఆ తరువాత వస్తూ వస్తూ అప్పలాయి గుంట అనేటువంటిది ఒకటి ఉన్నది నారాయణ వనం నుంచి పుత్తూరు దాటినాక, అక్కడ ఒకరోజు ఉన్నట్లు, అటు తరువాత కొత్తగా పెళ్ళైనటువంటి స్వామి తిరుమలకు కొండకు ఎక్కకూడదని 6 నెలల పాటు ఇప్పుడున్న శ్రీనివాస మంగాపురం అంటాం కదా అది నాడు అగస్త ఆశ్రమం, ఆ అగస్త ఆశ్రమంలో తాను ఉన్నట్టుగా ఇప్పటికీ ఆ సువర్ణముఖి నది ఆ అగస్త ఆశ్రమం పక్కన ప్రవహిస్తుంది ఇప్పటికీ కూడా ఆ యొక్క మంగాపురంలో, శ్రీనివాస మంగాపురం అక్కడ అగస్త్యుని గుడి కూడా ఉంది, ఆ అగస్త్యుని యొక్క ఆశ్రమంలో తాను ఉండి అటు తర్వాత తిరుమలకు శ్రీనివాస మంగాపురం దగ్గర ఉండే శ్రీవారి మెట్టు మీదుగానే స్వామి కొండకు చేరాడని, ఇప్పటికీ కూడా స్వామి పాదాలు ఉన్నాయని ఇట్లా అనేక కథలు స్వామి గురించి చెప్పుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్నలో ఇన్ని అవతారాలు అన్నాగా మహావిష్ణువు అవతరించిన దానిలో ఈ వెంకటేశ్వరుని గురించి ఎందుకు చెప్పలేదంటే ఆ వెంకటేశ్వరుడి యొక్క ఒక గొప్పనైనటువంటి ఐతిహ్య గాథ కలియుగంలో రాబోయేటువంటి కలికావతారానికి ముందుగా జరిగినటువంటి వైకుంఠంలో జరిగిన గాథగా మనము చెప్పుకోవచ్చు ఒక విధంగా. మరొక విధంగా ఇందాకే నేను చెప్పినట్లుగా ఈ అవతార పురుషుడైనటువంటి ద్వాపరయుగ నాదుడే కృష్ణుడుగా కూడా స్వామి దర్శనమిస్తున్నట్లుగా, అలాగే క్రీస్తు శకము 11వ శతాబ్దిలో అంతకుముందు 7వ శతాబ్దిలో ఆది శంకరాచార్యులు శక్తి పీఠాన్ని వేసి ఆకర్షణ యంత్రం వేశాడని, అలాగే 11వ రామానుజుల వారు నాగస్వరూపంలో వెళ్ళి స్వామికి నామాలు చెబెట్టి ఆయన వైఖానస ఆగమంగా ఈ రామానుజాచార్యులు ఆయన సాక్షాత్తు రాముడి యొక్క అనుజుడు లక్ష్మణుడు అన్నట్లుగా, ఆ తర్వాత నాగస్వరూప ఆదిశేషుడుగా తాను పుట్టాడని, ఆ రామానుజుల వారు వైఖానస ఆగమం ప్రకారం స్వామికి 3 నామాలు దిద్ది అక్కడి నుంచి మహావిష్ణువుగా అయినట్లు, అలాగే సాక్షాత్తు ఎప్పుడైతే తాను ఈ భూలోకంలో శాలిగ్రామ స్వరూపంలో ఉన్నప్పుడు చివరికి ఆ యొక్క పద్మావతి వివాహం అయిన తర్వాత శ్రీదేవి భూదేవితో సమానంగా ఉన్నప్పుడు ఆయన శాలిగ్రామ స్వరూపంగా మన భక్తులను రక్షించడం కోసమే తిరుమల వాసుడుగా నిలిచిపోయాడని, ఆ విధంగా వరాహస్వామి తనకు జాగా ఇచ్చాడు, తర్వాత ఆయన పెళ్లికి కూడా నారాయణ వనంలో వివాహం చేసుకోవడానికి ఇప్పటికీ కూడా ధనము తీసిన బండ అని చెప్పి తిరుపతికి కొండకి 30 కిలోమీటర్ల దూరంలో మా తలకోన క్షేత్రం ఉన్న సిద్ధేశ్వర స్వామి గొప్ప అడవి వన ప్రాంతం అక్కడ ఇప్పటికీ కూడా స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, అందుకని తాను తల కింద పెట్టుకొని పడుకొని ఆ విధంగా కుబేరుడికి అప్పు తీర్చడం కోసమే వడ్డీ కాసులు వాడుగా జనుల దగ్గర వడ్డీ కాసులు తీసుకుంటున్నాడని, తను ఈ కలియుగములో ఈ వడ్డీ కాసులతో తీరుస్తాడని, తాను సాక్షాత్తు మహావిష్ణు అవతారమే అన్నట్లుగా పిలిచిన పలికిన దేవుడు. అందుకనే వెంకటేశ్వరుడు తిరుమల మందిర సుందర అన్నటువంటి భావనలోనే ఎన్నో మనం చెప్పుకోవచ్చు. ఆ యొక్క వెంకటేశ్వరుని గురించి చెప్పాలంటే ఎన్నో భక్తి పాటలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి 16వ శతాబ్దంలో వచ్చినటువంటి అన్నమయ్య కూడా తాళ్లపాక నుంచి వచ్చి ఆ అన్నమయ్య కూడా అన్నమాచార్యుడు అవడానికి ఆ రోజుల్లో ఘన విష్ణు అనే అతనికి వైష్ణవ మత ప్రభావంగా ముద్రలు వేశాడని, ఆ విధంగా అన్నమయ్య 32,000 కీర్తనలను పాడడం వల్లనే అదిగో అల్లదిగో శ్రీని అన్నట్టుగా అదిగో అల్లదిగో శ్రీహరి నివాసం, అలాగే ఆ యొక్క 32 కీర్తనలో కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడ అన్నట్లుగా ఆ యొక్క అన్నమయ్య రాసిన గీతాలు, అలాగే 17వ శతాబ్దంలో ఏర్పడినటువంటి ఈ తరిగొండ వెంకమామ కూడా తిరుపతి జిల్లా వాయిల్పాడు దగ్గర ఆ యొక్క సాక్షాత్తు తరిగొండ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం దగ్గర ఎప్పుడూ కూడా చేస్తూ ఆమె బాల్య వితంతు అయిన తర్వాత నేరుగా అక్కడ నుంచి నడిచి వచ్చి వన ప్రాంతంలో తుమ్ముర కోనలో తపస్సు చేసుకుంటూ ఆమె కూడా 18 పుస్తకాలు రాసింది. ఆ వెంకటేశ్వర స్వామి పైన కూడా అద్భుతమైనటువంటి వెంకటాచల మహత్య రాసింది తరిగొండ వెంకమాంబ.
కాబట్టి అందుకని ఆ రోజుల్లోనే ఆమె 17వ శతాబ్దంలో అన్నదానాన్ని మొదలెట్టింది. కాబట్టి ఇప్పటికీ కూడా తిరుమలలో శ్రీ తరిగొండ వెంకమ్మ అన్నదాన సత్రమును పెట్టి వేణువాళ్ళలో కొనియాడబడుతున్నది. అలాగే ఆకాశ గంగ అక్కడ ఉండడం వల్ల ఆ యొక్క పుష్కరిణిలో చక్ర స్నానాలు చేయడం వల్ల అనేకమైనటువంటి గంగ తీర్థాలు అందులో రావడం, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్వామి యొక్క పాదాల్లో విరజానది ఒకటి ఉన్నదని, ఆ విరజానది ప్రవహిస్తున్నదే జనుల ఉవాచగా ఇప్పటికీ కూడా ఆ తలకోన క్షేత్రం దగ్గర ఉన్నటువంటి శిరోద్రోణ తీర్థము కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి విరజానది అనే విధంగా, ఎందుకంటే ఆ వాటర్ ఫాల్స్ జలపాతం 150 అడుగుల ఎత్తు నుంచి తలకోన సిద్ధేశ్వర స్వామి క్షేత్రానికి 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, 150 అడుగులు అవుతుంది అది. ఆ 30 కిలోమీటర్లు తిరుమల దగ్గర నుంచి వచ్చే ఆ గంగ ప్రవాహం ఆ యొక్క శిరోద్రోణ తీర్థంగా ఉండి ఆ సిద్ధేశ్వర స్వామి క్షేత్రం దగ్గర ఎంతోమంది భక్తులు అక్కడ స్నానం చేసి ఎన్నో విధమైనటువంటి బాధలు పోగొట్టుకుంటున్నారంటే, ఇవన్నీ కూడా కలియుగ అవతార పురుషుడుగా కూడా మనం చెప్పుకునే విధంగా కలవు వెంకట నాయక అన్నట్టుగా ఈ దశావతారాల్లో అతను చేరకూడని అపవాడిన అని కూడా రాబోయే కల్కావతారంలోకి ఇప్పుడు సాక్షాత్తు ఆ యొక్క మహావిష్ణువు ద్వాపరయుగ వాసుడే ఆ యొక్క కృష్ణుడే ఈ వెంకటేశ్వరుడు అన్నట్లుగా వెమ్మనగా పాపములను కటా పోగొట్టేటువంటి అవతార పురుషుడుగా కూడా మనం కొలవచ్చు. ఆయన భక్తుల పాలిటి కొంగు బంగారం, అందుకే ఆయనకు నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉంది. కాబట్టి ఆ మహానుభావుడు శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అని 14వ శతాబ్దంలో అనంగనాచార్యులు రచించినటువంటి సుప్రభాతం ప్రపత్తి స్తోత్రము మంగళాశాస్త్రంలో మనం ఎన్నో విధాలుగా రోజు ఉదయం సుప్రభాతం ఆ స్వామికి చెప్పేదాంట్లో కూడా మా ఆ స్వామి యొక్క దీవెనలు మనకు అందరికీ ఉంటాయనే విధంగా ఆ స్వామిని గురించి ఎన్నైనా చెప్పొచ్చమ్మా. అందువల్ల అజ్ఞానినాన్ మయాదోష మహితం అలా ఎన్నో స్వామి మా ఇప్పుడు ఏ విధంగా విశ్వశాస్త్రంలో చివరిలో కాయేన వాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మనావ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయితి సమర్పయామి అన్నట్లుగా ఆర్త విశస్న శిథిలాస్య భీత ఘోరేషు చ వ్యాధీషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముచ్య దుఃఖాం సుఖినో భవంతు అన్నట్లుగా ఆ స్వామి యొక్క దీవెనలతో మనం ఎన్నో చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా సంక్షిప్తంగా మనం ఈరోజు ఆ కలియుగ వాసుడు ఆ తిరుపతి ప్రాంత వాసుడుగా నేను ఆ స్వామి దీవెనలతో అక్కడ చదువుకున్నాను. కాబట్టి ఆ మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఆ క్షేత్రం యొక్క మహత్యంలో ఆ వెంకటాద్రి ఇంకా చెప్పాలంటే ఆ అంజనాద్రిలోనే సాక్షాత్తు హనుమంతుడు కూడా అంజనాదేవికి జన్మించాడన్నటువంటి ఆ 7 కొండల్లో ఇప్పటికీ కూడా ఆ అంజనాద్రి ఆంజనేయుడి యొక్క జన్మం అన్నట్లుగా చెప్తారు. కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటిది. అలాగే అక్కడ 17 తీర్థాలు ఉన్నాయి, తుంబుర తీర్థమని నారద తీర్థమని రామకృష్ణ తీర్థమని ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి బ్రహ్మోత్సవాల్లో ఆ యొక్క స్వామికి ఎన్నో పూజలు చేయడానికి ధ్వజస్తంభం విధంగా దేవలోకం నుంచి దేవతలందరూ దిగొస్తారన్నట్టుగా మనం ఎప్పుడూ కూడా ఆ స్వామిని ఒక్క క్షణం చూస్తేనే చాలు ఆ యొక్క ఆ ఆనందమైనటువంటి ఆనంద నిలయమనే పేరు దానికి. కాబట్టి ఆనంద ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణదేవరాయలు కూడా శ్రీవారి మెట్టకుండా 7 సార్లు కొండెక్కాడని, ఆ కృష్ణదేవరాయల కాలంలో స్వామికి ఆ గోపురాలు చుట్టూ అన్నీ కూడా ప్రాకారాలు జరిగాయని ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో ఆయన అవతార పురుషులని కాకపోయి ఇప్పుడు మీరు చెప్పుకోకపోయినా సాక్షాత్తు దేవలోకం నుంచి ఈ యొక్క భృగు మహర్షి వల్ల భూలోకాన్ని, ఎందుకంటే ఋషులకు దేవతలకి చాలా సంబంధం ఉంది కాబట్టి నాడు కృతయుగం నుంచి కూడా ఆ నవబ్రహ్మల్లో చెప్పబడినటువంటి మరీచుడు అలాగే ఈ భృగు కూడా నవబ్రహ్మల్లో ఒకటి కాబట్టి ఆ భృగు మహర్షి భార్య క్రియాతి ఆ యొక్క దేవహూతి ప్రజాపతి యొక్క ఆ దేవహూతి కూతురు కాబట్టి నవబ్రహ్మల్లో ఆయన యొక్క భార్య ఖ్యాతి కాబట్టి ఈ విధంగా భృగు మహర్షి సంబంధంగా ఇది జరిగిన కథగా ఈ భూలోకానికి తాను రావడం జరిగిందన్నట్లుగా కూడా మనం సంక్షిప్త ఇతివృత్తాన్ని చెప్పుకోవచ్చమ్మా. స్వస్తి. థ్యాంక్ యూ గురువు గారు.